नमस्कार आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु आरो तेदीन अक्टोबर आरो तेदीन इरवे इरवे कोई आरोप सुप्रीम कोर्ट चीफ जस्टिस एसए बाबडी गारी सविवर एनद पेजील लेख तो कोई पत्र समर्पार दाद देशव्याप्त कोई संचलनात्मक प्रकटन वस्तनाई कोई अकूल का वस्तनाई जगनमोहन रेड्डी गारी अकूल का वस्तनाई कोई प्रकटन जगनमोहन रेड्डी गारी व्यतिरेक वस्तनाई जगनमोहन रेड्डी गारी प्रभुत् रद्दु चेयंडने पिटिशन सुप्रीम कोर्ट दाखिल चेयटम जरिगिंदी अदि जरिगे पनि कादु मोट्टमोदटि विषयं आर्टिकल 356 उपयोगिस्ते तप्पिते अदि जरिगे पनि कादु आयन अखंड मेजारिटी 151 सीट्ल तोटि राष्ट्र मुख्यमंत्रिगा राष्ट्रान्नि परिपालिस्तुन्नारु सरे नाकु सुप्रीम कोर्ट अन्ना हाईकोर्ट अन्ना न्यायमूर्तुलन्ना జడ్జిలన్నా న్యాయస్థానాలన్నా రాజ్యాంగమన్నా చట్టాలన్నా చాలా గౌరవం ఉన్నాయి చాలా గౌరవం కూడా ఉంది నేను ఎవర్ని అగౌరవపరచట్లేదు కించిపరచట్లేదు ఎవర్ మీద ఆరోపణలు నిందలు వేయడం లేదు నాకున్న సమాచారం మేరకు పత్రికల్లో వచ్చిన వాటిని రాజ్యాంగంలో ఉన్న వాటిని మాత్రమే నేను వివరిస్తున్నాను భారత రాజ్యాంగం ప్రకారం ప్రసాదించినటువంటి హక్కుల్లో ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు ఆ హక్కుని ఎవరు కాదనలేరు ఆయనకి ఫిర్యాదు చేసే హక్కు ఉన్నది స్వేచ్ఛ ఉన్నది కొంతమంది ఫిర్యాదే చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు అది భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యక్తిగత స్వేచ్ఛకి 191 ఆర్టికల్ 191 కావచ్చు ఆర్టికల్ 21 కావచ్చు వీటికి ఆటంకం కలిగిస్తుంది ఆయన హక్కుల్ని అరిస్తుంది ఆయన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు ఆయన ఎంతసేపు ఒక ముఖ్యమంత్రిగానే తన ప్రభుత్వము న్యాయస్థానాల ద్వారా ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోందన్నది మాత్రమే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లారు భారత రాజ్యాంగం ప్రకారం నేచురల్ జస్టిస్ ప్రకారం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఎస్ఏ బాబ్డి గారికి లేఖ అందినట్లుగా మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు ఆ లేఖలో అంశాలన్నీ కూడా బహిర్గతమే అయినే పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి ఆ లేఖలోని అంశాల మీద सुप्रीम कोर्ट जड्जी गारी मीद आंध्र प्रदेश हाईकोर्ट न्यायमूर्तल मीद विचारण जरिप विचारण की आ लेखलो उन्न अंशालु अर्हत उन्नाया लेदा विचारिंचदगिनदा कादा विचारण जरिपिंचाला वद्दा विचारणकु स्वीकरिंचाला वद्दा अनेदि चीफ जस्टिस चीफ जस्टिस आफ् इंडिया बाबडे गारु मात्रमे तीसुकोवाली निर्णयानि केसुलु चाला उन्नायि पेंडिंग लो सुप्रीम कोर्ट लो कावच्चु कोंत टाइम पडुतोंदि आयन निर्णयं तीसुकोवडानिकि इक्कड कोन्नि विषयाल्लो चाला चाला బాధాకరమైన విషయం సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనుకుంటున్నప్పుడు
భారత దేశంలో సుప్రీం కోర్టులో 34 మంది జడ్జిలు ఉండాలి రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే 30 మందే ఉన్నారు 25 హైకోర్టులలో 1079 మంది జడ్జిలు 771 మంది పర్మనెంట్ జడ్జిలు 308 మంది అడిషనల్ జడ్జెస్ మొత్తం కలిపి 1113 1 1 1 3 ఒకట్లు 3 మంది జడ్జిలు భారతదేశంలో ఉన్నారు 1 అక్టోబర్ 2020 నాటికి భారతదేశంలో 404 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి అంటే ఈ దేశ ప్రజల్లో కేసులు వేసిన వాళ్ళ కేసులకి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు ఒక కేసు 1983 లో 70 వేసిన కేసు కూడా 93 2003 28 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నదే సుప్రీం కోర్టుల్లో కూడా హైకోర్టుల్లో కూడా ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి అది ప్రజల హక్కుకి భంగం కలిగినట్లు కాదా దాని మీద ఎవరు ప్రశ్నించకూడదా ఎవరో భారతదేశంలో ఇప్పటి వరకు యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 16,670 మంది లాయర్లు ఉన్నారు 16,670 మంది న్యాయవాదులు భారతదేశంలో ఉన్నారు అందులో ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కువ మంది ఉన్నారు 43% అక్కడే ఉన్నారు తర్వాత బీహార్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు తర్వాత మహారాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు లాయర్లు అందులో ఒక 100 మంది లాయర్లు ఏది 15,600 మందిలో ఒక 100 మంది లాయర్లు జగన్ గారు రాసిన లేఖ తప్పు అని చెప్పి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాశారట దాన్ని ఈ ఇటువంటి పచ్చ పిచ్చి మీడియాలు విపరీతంగా రాసేస్తున్నాయి 16,00,000 మందిలో 100 మంది రాసి ఒక 100 మంది జగన్ లేఖలో కట్టుకథలు ఉన్నాయట వ్యక్తిగత కక్షతోనే దాన్ని ప్రయోగించారు సీజేకి మద్రాస్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లేఖ ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయనకి వ్యక్తిగత కక్షలేంది ఆయన కేసులు ఏవి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేవు ఆయన ఉన్నది సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు తర్వాత హైకోర్టు ఉంటుంది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా డివిజన్ బెంచులు ఉంటాయి తర్వాత సుప్రీంకోర్టులో కూడా జడ్జిల బెంచులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆయనకి ఇప్పుడిప్పుడే వచ్చే నష్టం ఏం లేదు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది జడ్జిలకు కూడా నియమావళి సూత్రాలు ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు వాళ్ళు ఏది విమర్శ చేయకూడదు అని కూడా ఉన్నది కదా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా మరి దాన్ని కూడా వైలేట్ చేసినట్లే కదా 2016లో అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టే అది లేఖ రాశారు సుప్రీంకోర్టు హైకోర్టులకు లేఖ రాస్తే అది హైకోర్టుకి పంపించిన లేఖ హైకోర్టు జ్యుడికేచర్ అట్ హైదరాబాద్ హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ అట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6/6/2016 నాడు ఆర్ఓసి నెంబర్ 1207/2016 విజిలెన్స్ సెల్ రిస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ యాజ్ ఫ్రేమ్డ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిమైండర్ టు ఆల్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఫర్ ఇట్ స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ యాజ్ ద హైకోర్టు డిజైర్స్ ఇట్ నెసెసరీ టు రిమైండ్ ఆల్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ యాజ్ టు రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ ఫ్రేమ్డ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్ వర్కింగ్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ హీర్ బై డైరెక్టెడ్ టు మేక్ స్ట్రిక్ట్ అధెరెన్స్ టు ది ఫాలోయింగ్ జస్టిస్ మస్ట్ నాట్ మియర్లీ బి డన్ బట్ ఇట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్ న్యాయం చేసేసామని చెప్పి చెప్పటం కాదు జడ్జిలు న్యాయమూర్తులు సరైన న్యాయం చేశారని ప్రజలు విశ్వసించాలి The behavior and conduct of judicial officer must reaffirm
ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ ది ఇంపార్షియాలిటీ ఆఫ్ ది జుడిషియరీ న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎలా ఉండాలి అంటే ఆదేశాలు ఎలా ఉండాలి అంటే ఈ న్యాయమూర్తి గారు కరెక్ట్ గా తీర్పు చెప్పారు ఆదేశాలు కరెక్ట్ గానే ఇచ్చారు అన్నట్లుగా ఉండాలి ఇవన్నీ ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియానే అకార్డింగ్లీ ఎనీ యాక్ట్ ఆఫ్ జుడిషియల్ ఆఫీసర్ వెదర్ ఇన్ అఫీషియల్ ఆర్ పర్సనల్ కెపాసిటీ విచ్ ఎరోడ్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ పర్సెప్షన్ హ్యాస్ టు బి అవాయిడెడ్ అంటే న్యాయస్థానానికి గాని న్యాయమూర్తులకు గాని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందనేటువంటి అపవాదు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీద జడ్జిల మీద ఉందని చెప్పి సుప్రీం కోర్టు చెబుతోంది ఏ జడ్జి షుడ్ ప్రాక్టీస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎలూఫ్నెస్ కన్సిస్టెంట్ విత్ ది డిగ్నిటీ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆయన న్యాయమూర్తి గారు ఆ కోర్టుకి ఆయన కూర్చున్న సీటుకి గౌరవ ప్రతిష్టలు ఆయన ఇచ్చే తీర్పుల వల్ల వస్తుంది కనుక అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ జడ్జి గారి మీదే ఉంటుంది ఏ జడ్జి షల్ నాట్ హియర్ అండ్ డిసైడ్ ఎ మ్యాటర్ ఇన్ విచ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఏ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ ఈజ్ కన్సర్న్డ్ ఆ జడ్జి గారి బంధువులు కానీ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఆయన దగ్గర వాదిస్తుంటే అటువంటి జడ్జిగా ఆ జడ్జి గారు ఆ కేసుల్ని వినకూడదు ఏ జడ్జి షల్ నాట్ ఎంటర్ ఇన్ టు పబ్లిక్ డిబేట్ ఆర్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఇన్ పబ్లిక్ ఆన్ పొలిటికల్ మ్యాటర్స్ ఆర్ ఆన్ మ్యాటర్స్ దట్ ఆర్ పెండింగ్ ఆర్ లైక్లీ టు ఎరైజ్ ఫర్ జుడిషియల్ డిటర్మినేషన్ న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ సీఎం రాసిన లేఖను ఖండిస్తూ నేషనల్ ట్రిబ్యునల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసినాయి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది జడ్జెస్ ఖండించడాలు ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇటువంటివి చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే వీళ్ళు ధిక్కరించినట్లే కదా జడ్జెస్ అంటే న్యాయమూర్తులు ధిక్కరించచ్చా సుప్రీంకోర్టును ధిక్కరించవచ్చు రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు ప్రజలు 131 కోట్ల మంది ప్రజల మనోభావాల్ని కూడా దెబ్బతీయచ్చా వారి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భంగం కలిగించచ్చా బట్ నాట్ లీస్ట్ ఏ జడ్జ్ షల్ నాట్ యాక్సెప్ట్ గిఫ్ట్స్ ఆర్ హాస్పిటాలిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ క్లోజ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ స్నేహితులు దగ్గర నుంచి కానీ బంధువుల దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తప్పితే ఎవరి దగ్గర నుంచి కూడా న్యాయమూర్తులు ఏది బహుమానాలు స్వీకరించకూడదు ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళి ఆదేశాలు కాకపోయినా నియమావళి ఇది ఆర్టికల్ 14 నేను చాలాసార్లు చెప్తున్నాను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈక్వాలిటీ బిఫోర్ లా ది స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ప్రొవిజన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా కూడా రాసే అధికారం ఉంది ఒక ముఖ్యమంత్రిగా కూడా రాసే అధికారము ఆయనకుంది ఆయన రాయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా న్యాయమూర్తులు మీరు ఫిర్యాదు చేయటం ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైం కాదు దామోదరం సంజీవయ్య గారు 1961లో 4/11/1961 నాడు అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మహామహుడు జై కిసాన్ జై జవాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ హోంమంత్రిగా ఉంటే ఆయన కోర్టుల ద్వారా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పడుతున్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న కష్టాల్ని సవివరంగా లేఖ రాశారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి దామోదరం సంజీవి గారు 4/11/1961 అందులో ఏమేమి కష్టాలని ఆయన ఫేస్ చేస్తున్నారో ఎదుర్కొంటున్నారో ఆయన పరిపాలనకి న్యాయస్థానాలు ఎలా అడ్డుపడుతున్నాయో న్యాయమూర్తులు ఎలా అడ్డుపడుతున్నారు అన్నది సవివరంగా రాశారు అఫ్ కోర్స్ ఆయన రాసింది కూడా మరి ఆధృచికము ఏమో కానీ 8 పేజీల లెటర్ ఇది కూడా దామోదరం సంజీవయ్య గారు రాసింది ఇది 8 పేజీల లేఖ
अरे कॉन्स्टिट्यूशन ऑफ इंडिया इच्चिंदि कदा हक्कुलु ఒక మాజీ జడ్జి గారు ఆయన కజ్జూ గారు ఈయన కంటే ముందు మనం ఈయన దగ్గరికి వద్దాం ఏ ఫియర్ ఆఫ్టర్ ల్యాండ్ మార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ లిటిల్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్స్ రన్నింగ్ జనవరి 12, 2018న జస్టిసెస్ సుప్రీంకోర్టు జస్టిసెస్ ఇది వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్న రోజునాడే జే చలమేశ్వర్ రంజన్ గొగోయ్ కురియన్ జోసెఫ్ అండ్ మదన్ లోకూర్ called the press conference at the residence of Chalameswar Garu in New Delhi. During the conference, they aired their grievances over the then Chief Justice Deepak Misra's style of functioning. Sakshattu ee naluguru Supreme Court Nyayamurthulu, Supreme Court Chief Justice Deepak Misra gari vyavahara shaili sariga ledu ani cheppi chepparu. అది విమర్శించారంటారా ఆరోపణ చేశారంటారా అపవాది వేశారంటారా ప్రజలు నిర్ణయించుకుంటారు అపవాది వేశారు